గురువారం రోజున బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై నలబై ఎనిమిది పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి సూపర్ ఖాతా తెరిచింది ఆరంభంలో రోహిత్ కోహ్లీ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు కోల్పోయినప్పటికీ మిడిల్ ఆర్డర్లో వచ్చిన సూర్య ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టుకు నూట ఇరవై ఒక్క పరుగుల భారీ స్కోర్ రావడంలో దోహదపడ్డాడు బౌలింగ్ విషయానికి వస్తే పిచ్ నుండి వచ్చిన సహకారాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మన బౌలర్లు ఎప్పటికప్పుడు వికెట్లు తీస్తూ ఆఫ్ఘనిస్తాన్ ని ఎక్కడా కోలుకోనివ్వలేదు ఇక మ్యాచ్ అనంతరం ఈ సూపర్ ఎయిట్లో సాధించిన తొలి విజయంపై రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇక్కడ వికెట్ మేము ఊహించని దానికంటే భిన్నంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే టాస్ గెరిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాం ఆ నిర్ణయం కలిసొచ్చింది ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పటికీ సూర్య ఒత్తిడికి లోనవ్వకుండా అర్ధ సెంచరీ చేసి జట్టుని ఆదుకున్నాడు ఇక హార్దిక్ పంత్ కూడా సహకారాన్ని అందించారు అయితే ఈ ప్రపంచకప్లో నేను కోహ్లీ విఫలమవుతూ ఉండడం కొద్దిగా కలవర పెడుతోంది రాబోయే మ్యాచ్లో పోటీ మరింత ఎక్కువగా ఉంటుంది వాటిని తట్టుకోవాలనుకుంటే ఆరంభంలో మంచి ఓపెనింగ్ రావాలి దీనికోసం మరింతగా వర్కౌట్ చేయాల్సిన బాధ్యత మాపై ఉంది ఇక మా బౌలర్లు ఈ లో మా విజయాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు రాబోయే రెండు మ్యాచ్లలో బంగ్లాదేశ్ ఆస్టేలియాపై కూడా గెలిచి మేము సెమీస్ కి చేరుతామనే నమ్మకం నాకుందని కోహ్లీ ముగించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి